Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tandri star director, akka star heroine. Chedu alavatlato aa star heroine paristhiti ila. Cinema industry anedi rangula prapancham. Ee rangula prapancham mayalo padina varu chaala mandi patanamaipotaru. Ade deenini chakkaga cash cheskunna vallu matram success avutaru. నాటి తరంలో మహానటి సావిత్రి ఎంత గొప్ప నటో తెలిసిందే. కోట్లాది ఆస్తులు కూడబెట్టుకున్న ఆమె చేసిన తప్పు వల్ల జీవిత చరమాంకంలో ఎంత దీనస్థితిలో చనిపోయిందో మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాలోనూ ఈ విషయాన్ని ఎంతో చక్కగా చూపించారు. ఇక ఇదే కోవలో అలనాటి మరో నటి సైతం బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాంగ్ స్టెప్లతో కెరీర్ నాశనం చేసుకున్నారు. ఆ నటి ఎవరో కాదు, ఒకప్పటి క్రేజీ హీరోయిన్ శుభ. శుభది బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి వేదాంతం రాఘవయ్య ఒకప్పటి గ్రేట్ డైరెక్టర్. దేవదాసు, సువర్ణ సుందరి, అనార్కలి లాంటి క్లాసిక్ సినిమాలకు ఆయన దర్శకుడు. ఆయన భార్య సూర్యప్రభ తెలుగువారే. సూర్యప్రభ ఎవరో కాదు, జెమినీ గణేశన్ మొదటి భార్య పుష్పవల్లికి స్వయానా చెల్లి. అంటే జెమినీ గణేశన్, వేదాంతం రాఘవయ్య స్వయానా తోడల్లుళ్ళు అవుతారు. ఇక బాలీవుడ్ మేటి నటి ఒకప్పటి క్రేజీ హీరోయిన్ రేఖ జెమినీ గణేశన్ పుష్పవల్లి కూతురు కావడంతో శుభకు ఆమె స్వయానా అక్క అవుతుంది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న శుభ తెలుగు తమిళ భాషల్లో కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమా ఛాన్సులు బాగానే వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్లో మంచి హిట్లు పడ్డాయి. ఆ తర్వాత మలయాళంలో ఆమె ఓ ఊపు ఊపేసింది. మలయాళంలో కొన్నాళ్ల పాటు తిరిగిలేని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె కెరీర్లో 300కి పైగా సినిమాలు చేస్తే అందులో మలయాళ సినిమాలే 100 వరకు ఉండేవి. ఆ తర్వాత ఆమె రాంగ్ ట్రాక్ పట్టేసింది. మద్యంకు అలవాటు పడడంతో పాటు గుర్రపు రేసులు ఆడడంతో ఆమె సంపాదన అంతా కరిగిపోయింది. అప్పటి మద్రాస్ కల్చర్ గుర్రపు రేసులు ఆడడం, క్యాష్ను ఆడడం. శుభ అయితే ఒకసారి డబ్బు కట్టలు తీసుకువెళ్ళి పోగులు పోగులుగా టేబుళ్ల మీద కుమ్మరించేసేదట. అలా ఆమె ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదే టైంలో మద్యంకు అలవాటు పడడం, తాను నమ్మిన ఒకరిద్దరితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో కెరీర్ నాశనం అయిపోయింది. చాలా రోజుల తరువాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. నాగార్జున అన్నమయ్య సినిమాలో ఏమో అండి నాకేం తెలియదు అంటూనే అన్నీ బయటకు చెప్పేసి అమాయకపో తల్లి క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత కూడా ఆమె విజేత, కార్తీక దీపం సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ హైదరాబాద్కు షిఫ్ట్ అయినా ఆమె మాత్రం చెన్నైలోనే ఉండడంతో అలా తెలుగు తెరకు, తెలుగు ఇండస్ట్రీకి ఆమెకు గ్యాప్ పెరిగిపోయింది. శుభ కెరీర్ బాగున్నప్పుడు, బాగా ప్లాన్ చేసుకుని ఉంటే ఆమె మంచి స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది.